పరిశుద్ధ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మలక్పేట సర్కిల్ అడిషనల్ ఎంహెచ్ఓ డాక్టర్ శ్రవణ్ తెలిపారు. శుక్రవారం సైదాబాద్ డివిజన్ హెచ్బీహెచ్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కేసీఆర్ శానిటైజేషన్ కిట్లను అందజేశారు. కిట్లలో కార్మికులకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లు, రెయిన్ కోట్లు, సబ్బులు, నూనె ఉంటాయని ఆయన వివరించారు. సర్కిల్ పరిధిలోని 865 మంది కార్మికులకందరికీ శానిటైజేషన్ కిట్లు అందజేశామని తెలిపారు. చాలా బాగున్నాయి, కేసీఆర్కి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఆయిలు ఉంది, బ్లౌజులు ఉన్నాయి, శానిటైజర్ ఉన్నది, సోపులు ఉన్నాయి, బ్లౌజ్ అవి షర్ట్లు ఉన్నాయి, కోట్ ఉన్నది. ఎంసీ వర్కర్లందరికీ కూడా ప్రతి సర్కిల్ మనం 30 సర్కిల్లో కూడా ఇవాళ కేసీఆర్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మన శానిటేషన్ కిట్స్ అందరు వర్కర్లకి, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మరియు రెగ్యులర్ వాళ్ళకి కూడా, మన రెగ్యులర్ వర్కర్స్ కూడా అన్ని గుజర్లు అన్నీ కలిపి 30 సర్కిల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ నిన్న నుంచి మేము మలక్పేట సర్కిల్లో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అందరికీ కూడాను. అందులో రెయిన్ కోటు, యూనిఫామ్, సబ్బులు, నూనె, శానిటైజర్స్, మాస్కులు వగేరే వగేరే అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మన మేయర్ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ మన జిహెచ్ఎంసీలో, అండ్ అది మేము కంటిన్యూ చేస్తున్నాము. ఈ 2 డేస్లో మొత్తం అన్ని సర్కిల్లోకి ఇచ్చేయడం జరుగుతుంది. మాకు మొత్తం వచ్చింది 865, మా రెగ్యులర్ అండ్ అవుట్ సోర్సింగ్ కలిపి. నిన్న ఒక 3 వార్డులు ఇవ్వడం జరిగింది, ఇవాళ అన్ని వార్డులు ఇచ్చేయడం జరుగుతుంది. మిగతా 4